హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను గ్రేప్స్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీకు ఏ కలర్స్ అయితే నేను పెట్టానో ఆ కలర్స్ ఒకటి ఒకటి కలుపుకుంటూ అంటే మావే కలర్ మేరను కలుపుకుంటూ లేకపోతే పర్పుల్ పింక్ మేరను కలుపుతూ లేకపోతే పర్పుల్ పింక్ వైలెట్ కలుపుతూ అలాగ మనము కలర్స్ కలుపుకుంటూ ఒకటి ఒకటి కలుపుకుంటూ అలా జీరో చుట్టాలి మీకు ఆల్రెడీ నేను డ్రాప్ పెయింటింగ్ ఒకటి నేర్పించాను వాటర్ డ్రాప్ సేమ్ ప్రాసెస్ అంతే ఇది అయితే కొంచెం పెద్దవి ఇవి సేమ్ ప్రాసెస్లోనే ఈ గ్రేప్స్ కూడా పెయింటింగ్ చేయగలం మనం ఈజీ మెథడ్ మాట ఇది మీరేమీ లేదు అంటే సింగిల్ కలర్తో వేయకుండా మెరున్తో ఒకసారి పర్పుల్ పింకు మావే కలర్ ఒకసారి లేకపోతే డైరెక్ట్గా మావే ఒకసారి లేకపోతే డైరెక్ట్ మెరూన్ ఒకసారి డైరెక్ట్గా పర్పుల్ పింక్ ఒకసారి అలాగే మనము గ్రేప్స్ పెయింటింగ్ చేసేటప్పుడు చేయాలి సింగిల్ కలర్ వేయకూడదు ఒక్కోసారి సింగిల్ కలర్ వేయాలి అలా మాట అలాగే మనం ఏంటంటే రౌండ్స్ చుట్టేస్తే కనుక మొత్తం అంతా గ్రేప్స్ డిజైన్ గీసుకుని రౌండ్ చుట్టేస్తే అయిపోతుంది ఈజీయే కదా రౌండ్ చుట్టడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాటర్ డ్రాప్స్లో మనం ఏదైతే షేడ్ చేసామో సేమ్ అలాగే ఇక్కడ చేయాలి ఇప్పుడు నేను మెరున్ కలరు వైట్ కలరు తీసుకున్నది ఏం చేస్తున్నానంటే ఆ రెండు కలిపింది ఎక్కడైతే మెరున్ కలరు గ్రేప్స్ ఉన్నాయో అక్కడ కింద నేను షేడ్ చేస్తున్నాను మీకు వాటర్ డ్రాప్లో చెప్పాను సేమ్ ప్రాసెస్ అంతే ఆ కింద మనం అలా షేడ్ చేసిన తర్వాత ఓన్లీ మన మెరున్ కలర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ చేయాలి ఇప్పుడు పర్పుల్ పింకు పర్పుల్ బ్రిలియంట్ పర్పుల్ ఉంది కదా ఆ బ్రిలియంట్ పర్పుల్ దగ్గర వచ్చిన అందులో వైట్ కలిపి దాని కింద షేడ్ ఇవ్వాలి మావే కలర్ ఉంది చూసారా దాంట్లో వైట్ కలిపి కింద షేడ్ ఇవ్వాలి అంటే మీరు ఏ కలర్ అయితే వేస్తున్నారో ఆ డార్క్ కలర్లో వైట్ కలిపి కింద షేడ్ ఇవ్వాలి చూడండి ఇక్కడ బ్రిలియంట్ పర్పుల్ వైట్ తీసుకున్నాను ఇప్పుడు పర్పుల్ గ్రేప్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కాయలు ఎక్కడ ఉన్నాయో మనం వాడికి కింద షేడ్ ఇస్తాం అంటే మీరు ఏ కలర్ వేస్తే ఆ కలర్లో వైట్ తీసుకుని ఇలా షేడ్ చేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇది చూడండి నేను ఎక్కడైతే బ్రిలియంట్ పర్పులు వేసానో అక్కడే ఇది చేస్తున్నాను ఇప్పుడు మావే కలర్ ఉన్నాయి చూసారా వైలెట్ టైప్లోని మావే కలర్ ఉన్నాయా అందులో కొంచెం వైట్ కలుపుకొని అక్కడ చేస్తాను అది హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కువ లైక్లు కొడితే కనుక మన ఛానల్ ఇంకా చాలామందికి ఇంట్రడ్యూస్ అవుతుంది కనుక మీరు ఎక్కువ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గరకు వచ్చాక వన్ ఫైవ్ కే దగ్గరకు వచ్చాక అప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మావే వైటు ఆ కాయలకే ఆసిన అంటే ఆ గ్రేప్ వాటికే ఆసిన నేను మీరు ఇదే గ్రీన్ కలర్ గ్రేప్స్ వేయాలనుకోండి అప్పుడు గ్రీన్ కలర్ వెయిట్ వేస్తారు అలా అలా షేడ్ చేయాలన్నమాట ఇప్పుడు బ్లాక్ కలర్తో ఏంటంటే మొత్తం అన్నీ అవుట్లైన్ ఇస్తున్నాను ఇది ఇందులో బ్లాక్ తీసుకోవాలి ఎందుకంటే ఆ గ్యాప్లు ఇవన్నీ బ్లాక్ చేయడానికి అవకాశం బాగుంటుంది కంపల్సరీ మీరు బ్లాక్తో ఇది చేయండి నాకు చాలామంది వాట్సాప్లోని వాళ్ళు చేసిన పెయింటింగ్స్ పెడుతున్నారు షేడింగ్ చాలా బాగా చేస్తున్నారు కానీ ఈ అవుట్లైన్ వేసే దగ్గరే పాపం కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది పెట్టారు అవుట్లైన్ వేసే దగ్గర ఇబ్బంది పడుతుంది అవుట్లైన్ బాగా ప్రాక్టీస్ చేయండి మనము పెయింటింగ్ ఎంత వేసేస్తున్నామో దానికన్నా అవుట్లైన్ కరెక్ట్గా చేయడం అనేది చాలా ప్రాముఖ్యం అక్కడ ఇంకా అందం వస్తుంది ఇప్పుడు చూసారా మీకు వాటర్ డ్రాప్ నేను ఎలాగైతే చేశాను సేమ్ ప్రాసెస్లోనే గ్రేప్ చేస్తున్నాను కింద ఎలాగేస్తాము పైన ఒక చొక్కు పెడతాము దానికైతే ఏంటంటే పర్టికులర్గా పైన చొక్కు ఇది అలా కాదు ఒక షేప్లో ఉన్నదానికి ఒక సైడ్ పెడతాము ఒక షేప్లో ఉన్నదానికి ఇంకో సైడ్ పెడతాం వాళ్ళమాట సేమ్ ప్రాసెస్ మనం వాటర్ డ్రాప్స్ చేసి చూడండి సేమ్ అంతే అందుకని ఒక్కటి బాగా పెర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి దానికి సంబంధించిన ప్యాటర్న్స్ అన్నీ మనం ఈజీగా వేయచ్చు అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ నుంచి మీకు నేను శారీస్ మీద అంటే కాటన్ శారీస్ మీద ఎలా పెయింటింగ్ చేయాలి పట్టాట్ల మీద ఎలా పెయింటింగ్ చేయాలి ఆర్గంజ మీద ఎలా చేయాలి సిల్క్ శారీస్ మీద ఎలా పెయింటింగ్ చేయాలి ఇలాగ కొన్ని క్లాసులు శారీస్ బార్డర్సు శారీస్ మీద కొమ్మలు ఎలా వేయాలి క్లాస్ తీసుకుంటాను ఆ తర్వాత పిచ్ వే పెయింటింగ్లు స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత ఫిగర్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చూసారా గ్రేవ్స్ అలాగ ఉన్నట్టుగా మనకి ఈ మధ్యలో ఏంటంటే కొన్ని కొన్ని నాటికి వైట్ టచ్ ఇవ్వాలి మనం కొన్ని నాటికి అక్కడక్కడ కొంచెం అంటే లైటింగ్ ఎక్కువ పడినట్టుగా వైట్ టచ్ ఇవ్వాలి అన్నిటికి ఇవ్వకూడదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను గ్రే కలర్ అంటే బ్లాక్ అండ్ వైట్ కలిపి గ్రే కలర్ షేడ్ ఇస్తున్నాను అంటే లైటింగ్ అంటే అది ఇస్తే ఏమవుతుందంటే కనుక ఈ గుత్తు పైకి వస్తుంది గ్రేప్స్ పైకి వస్తాయి షేడ్ ఇచ్చి మనము ఆ వైట్ తోటి అందులో కలర్ షేడ్ చేసేస్తున్నాను నేను అందులో షేడ్ చేస్తున్నాను అదే చుట్టూ రౌట్లేని ఇచ్చి కొంచెం లైట్గా మనకి ఏదన్నా ఇది అవుతే కనుక అక్కడ వైట్ కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడు మనకి ఈ కలర్స్ ఏంటంటే లీవ్స్కి ఏంటంటే లీవ్స్ అంటే గ్రేప్ లీవ్స్ వచ్చింటే లెమనన్లో కలర్లో ఉంటాయి నెక్స్ట్ ఏమో అందులోనే మళ్ళీ లైట్ గ్రీను లీఫ్ గ్రీను ఉంటాయి అందులోనే డార్క్ గ్రీన్ ఉంటుంది అందులోనే ఇండియన్ రెడ్ అంటే బ్రౌనిష్ కలర్లో ఉంటాయి అందులోనే శాప్ గ్రీన్ ఉంటుంది అంటే గ్రేప్స్ లీవ్స్కి చాలా కలర్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ ఒక నాలుగైదు కలర్స్ ఉంటాయి అవి మనం ఏంటంటే దాన్ని అందులో షేడ్ చేయాలి ఎక్కువగా కాకుండా లైట్గా షేడ్ చేయాలి మీరు అబ్జర్వ్ చేయాలి గ్రేప్స్ లీవ్స్ ఎలా ఉంటాయో మీకు మైండ్లోని నోటెడ్ అయిపోవాలి గ్రేప్స్ గ్రీన్గా ఎలాగా ఉంటాయి ఆ లీవ్స్ ఎలా ఉంటాయి ఈ లీవ్ వచ్చి డిఫరెంట్గా ఉంటుందండి అంటే స్టార్ టైప్లో ఉంటుంది ఒక నాలుగైదు కోణాల కింద ఉంటుంది అన్నమాట ఇది చూడండి ఒక సైడ్ ఏమో లెమినన్ వేసాను ఒక దగ్గర ఏమో లీఫ్ గ్రీన్ వేసాను ఇప్పుడేమో మళ్ళీ లీఫ్ గ్రీన్ వేస్తున్నాను అంటే మీరు షేడ్ చేసేటప్పుడు ఒకే సింగిల్ కలర్తో చేయకూడదు అక్కడక్కడక్కడక్కడ అలాగా ఒక దిక్కునేమో లీవ్కి డబుల్ షేడ్ కింద అంటే అటువైపు కలరు ఇటువైపు కలరు వస్తుంది ఒక దిక్కునేమో ప్లేన్గా వస్తుంది మనం అలా చేసుకోవాలి మన ఇష్టం మన చేతులు ఉన్నది కాబట్టి ఒక సైడేమో లైట్ కలరు డార్క్ కలర్ కింద షేడ్ చేసుకోవడం చూడండి కలర్స్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక లెమన్ తీసుకొని అందులో ఈని లేయాలి ఫస్ట్ లెమన్ ఎల్లో తీయాలి ఈ లీవ్స్ అయిన్ అయిపోయినారు చూద్దాం అని మీకు చూపిస్తాను చిన్న చిన్న ఆకులు వచ్చినప్పుడు ఏంటంటే అండి లెమన్ ఎల్లో బ్రౌనిష్ కలర్లో ఉంటాయి పెద్ద పెద్ద ఆకులు వచ్చినప్పుడు కొంచెం ముదురు రంగులో ఉంటాయి కొన్ని కొన్ని ఆకులేమో బ్రౌనిష్లో ఉంటాయి అంటే రాలిపోయే ఆకులు అవి ఆకులు ఇవన్నీ ఏమో రాలిపోయేటప్పుడేమో పండిపోతాయి మనం రాలిపోయేటప్పుడేమో ఇప్పుడు చూడండి లెమన్ తోటి మధ్యనే వేయాలి అంటే లీవ్కి మధ్యలో వేసిన తర్వాత ఈ టైప్లో లాగాలండి చూడండి అలా ఈనెలు ఎలా లాగాలి దీనికి ఏంటంటే ఈనెలు వచ్చి ఎక్కువ కనిపిస్తాయి మనకి గ్రేప్స్ దానికి లీవ్స్కి ఎక్కువ బయటికి కనిపిస్తాయి ఇప్పుడు మనకు లైట్గా కనబడుతుంది కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం బ్లాక్ తీసుకుని ఎక్కడ ఇవ్వాలి కింద ఇవ్వాలి ఒక సైడు చేసుకుని అన్నట్లకి అంటే లైటింగ్ పడుతున్న టైపులో మనం కింద ఇవ్వాలండి అప్పుడు అది అందంగా కనిపిస్తుంది దాని పక్కనే కింద ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే బ్లాక్ కలర్తో నేను అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను అదే మీరు డార్క్ కలర్ మీద వేస్తారనుకోండి అవసరం లేదు లైన్ ఎందుకంటే అది డార్క్ కాబట్టి కనిపిస్తుంది అప్పుడు మీరు గోల్డ్ కోన్తో కానీ లైన్ ఇచ్చుకోవచ్చు ఈ నెల కొమ్మలు అంటు పెట్టుకున్నట్టుగా మనకి ఇయ్యాలి ఇది సింపుల్ మెథడ్ ఇది ఈజీగా గీయచ్చిట్లే చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీద మనము గ్రేప్స్ గుర్తేసేసాము మీకు ఫస్ట్ మనం వాటర్ డ్రాప్స్ ఎలాగైతే నేర్చుకున్నా దాని ప్రాసెస్లోనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్